కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి రూరల్ మండలం గొల్లపూడి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థులు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి నరేంద్ర కిషోర్, సారమ్మ, శివకుమార్ అను నలుగురు ఎంపీటీసీలు, నేడు మరో ఎంపీటీసీ సభ్యురాలు గురజాల పుష్పలత వైసీపీలో చేరారని, మొత్తం 10 ఎంపీటీసీలలో 5 ఎంపీటీసీలు తమ పార్టీలో చేరారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం దేవినేని ఉమకు రాజకీయ పునరాలోచన చేసుకోవాల్సిన సమయం దగ్గర పడిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 60 గ్రామ పంచాయతీలకు గాను తాము 52 స్థానాల్లో గెలిస్తే ఉమ 6 చోట్ల మాత్రమే గెలిచారని, ఘోరంగా ఓటమి పాలైన దేవినేని ఉమ మాత్రం అసహనంతో అభూత కల్పనలు, అధిక ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో జరగనున్న మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా మరోసారి తమ సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్, గొల్లపూడి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేవలం 6 తరపున గెలిచారు, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. నేను గెలిచిన ప్రతి చోట కూడా ఎవరు ఊరేగింపులు లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, ఎవరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి నేను అన్ని చోట్ల ఆపడం జరిగింది. కానీ ఆయన ఒక పక్క ఓడిపోయి, రెండో పక్క అధిక ప్రసంగాలు, పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపాలు, అది అతనికి అలవాటైన వ్యవహారం. ఎందుకంటే ఎన్నో అద్భుత కల్పనలు, అతను ఊహాజనితమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, అన్నారావుపేటలో కరెంట్ ఎందుకు పోయింది అంటే కృష్ణప్రసాద్ దానికి సమాధానం చెప్పాలంటాడు. అంటే నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఆకస్మిక పరిణామాలు ఎన్నో చోట్ల పోతాయి. ఇప్పుడు కౌంటింగ్ జరిగేటప్పుడు కరెంట్ పోతే కృష్ణప్రసాద్ తప్పు, అతను ఆలోచన దూరం ఎటువంటిది. ఎందుకంటే శ్రీరాంపురం కౌంటింగ్ జరుగుతూ ఉంటే కరెంట్ పోయింది, ఎవరు గెలిచారు? అన్నారావుపేట కరెంట్ పోయింది, ఎవరు గెలిచారు? టీడీపీ గెలిచింది. అట్లా ఇంకొన్ని చోట్ల కూడా పోయి ఉండవచ్చు, ఎక్కడెక్కడ పోయిందో ఎవరికి తెలుస్తుంది అంతా కూడా. కాబట్టి ఇంకా మైలవరంలో అక్కడ విద్యాధికారులని ఓడించారట. ఎవరు విద్యాధికారులు? బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి విద్యాధికారుల, మా అభ్యర్థిని బీటెక్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పూర్తి చేసే అమ్మాయి విద్యాధికారుల. ఎంఐని ఇప్పుడు కొత్తగా పాప చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని రాజకీయంగా బలిపోసం చేసి ఇబ్బందులు పాలు చేసేవి నువ్వు కాకుండా ఏదో ఆయన క్యాండిడేట్ అంటే విద్యాధికారులంట. బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి, ఆల్రెడీ బీటెక్ పూర్తి చేసి 7-8 సంవత్సరాలు పెట్టి ఉద్యోగం చేస్తున్న మా అమ్మాయిని ఏమనాలి? కాబట్టి అట్లాగే పొందుగల్లో అంట ఒక ఎస్టీ మహిళని వాళ్ళ కుటుంబాన్ని లాఠీ చార్జ్ చేసామంట. అంటే నువ్వు గెలిచితే ఇక్కడైతేనేమో గొప్పే, మా వాళ్ళు 7 ఓట్లతో గెలిస్తే కాదు. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పొందుగల క్యాండిడేట్ 7 ఓట్లు 8 ఓట్లతో గెలిచారు. అట్లాగే అన్నారావుపేటకు సంబంధించిన టీడీపీ క్యాండిడేట్ ముందు కౌంటింగ్ పెడితే ఫస్ట్ జరిగిన దాంట్లో 4 ఓట్లు 5 ఓట్లు, మళ్ళీ రీకౌంటింగ్ పెడితే 11 ఓట్లతో గెలిచారు. ఇంకా 4 ఓట్లు పెరిగినాయి. ఇక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగినాయి? అట్లాగే పొందుగల్లో ఒక ఎస్టీ మహిళ మీద లాఠీ చార్జి పెట్టించారు, ఆ ఉసురు కృష్ణప్రసాద్ గురికి పోతున్నాడు. ఈ పిచ్చివాగుడు వాగిన ఉసురు నీకు తగులుతుంది. తగలబట్టే ఇప్పుడు గొల్లపూడిలో ఉన్న 10 మందికి 5 సిగ్మెంట్ సభ్యులు మా దగ్గరికి వచ్చారు. ఒక ఎస్టీ మహిళ మీద మేము ఏదో దాడులు దౌర్జన్యాలు చేసామంటే మా వైపు ఉన్న ఎస్టీ మహిళ కాదా? ఏదో నువ్వు నోరు ఉంది కదా, నా నోరు నా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకోవటం నీ అవివేకం దేవరేనో మా వయసులో. ఎస్టీలే నా వైపు పోటీ చేసిన వాళ్ళు ఎస్టీలే. అట్లాగే గుంటుపల్లిలో ఉన్నారు, నీ వైపు పోటీ చేసిన వాళ్ళు ఎస్టీలే, నా వైపు పోటీ చేసిన వాళ్ళు ఎస్టీలే. ఇప్పుడు పొందుగల్లో నా వాళ్ళు గెలిచారు, గుంటుపల్లిలో నీ వాళ్ళు గెలిచారు. ఒక్కొక్క చోట ఒక్కడక్కడ బలాబలాలు బట్టి గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందు ఇతగాడు ఏం చెప్పాడంటే, ఈవీఎంలు పుణ్యమా అని వసంత కృష్ణప్రసాద్ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంట నేను వెళ్తే, ఆహా కృష్ణప్రసాద్ నువ్వు గెలవటం కాదు, నీకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఓట్లు నొక్కి ఈవీఎంలు నేను ఏపించి నిన్ను గెలిపించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంట. రేపు పంచాయతీ ఎన్నికల్లో చూడు, బ్యాలెట్లో జరుగుతున్నాయి కదా, నియంత్రణ తేలుస్తానని చెప్పి జబ్బలు తెరిచాడు. ఇది కేవలం ఎన్నికలకి ఒక 20 రోజుల ముందు బ్యాలెట్ రూపేణా జరిగితే ఏం జరిగిందో చూశారు. నియోజకవర్గంలో 65% ప్రజలకి ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో దాదాపుగా 17,000 మెజారిటీ వచ్చింది. ఇదే ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల్లో నాకు దాదాపుగా 14,000 ఎంతో మెజారిటీ వచ్చింది, 10,000 సుమారుగా వచ్చింటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో 17,000 మెజారిటీ వచ్చింది. ఆయా 60 గ్రామాల పంచాయతీల మీద అన్ని మండలాల్లో మాకే మెజారిటీ. ఇద్దరు ఇండిపెండెంట్ గెలిచారు, కేవలం 6 స్థానాలకు పరిమితం, వాటిలో 2 చోట్ల కేవలం ఏళ్లతో లెక్క పెట్టే మెజారిటీని ఇది. కాబట్టి మాకు గెలిచిన, మేము గెలిచిన పంచాయతీలు 1,000, 1,100 ఈ రకంగా మెజారిటీలు వచ్చినాయి. కాబట్టి ఏదేమన్నా కూడా నువ్వు
ఆగకపోయిన ప్రతిపక్షంగా సహకరించి దేవుని నామం ఇస్తావంటే నువ్వు చేసిన పిచ్చి ఆరోపణలు పిచ్చి ప్రేలాపనలకి వ్యతిరేకంగా ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇచ్చారు. నువ్వు మంత్రిగా శాసనసభ్యుడిగా ఉంటే నువ్వు ఈ నియోజకవర్గానికి ఏమి చెయ్యలేదని ప్రజలు గమనించారు కాబట్టి మాకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఆ మేరకు నువ్వు 10 సంవత్సరాల పాటు గ్రామాలలో పెట్టిన అభివృద్ధి నిధుల కంటే కేవలం గడిచిన 20 మాసాల్లోనే మేము పెట్టిన నిధులు చాలా ఎక్కువ. అది ప్రజలు గమనించి ప్రజలు తీర్పిచ్చారు. దేవులేని ఓమేశ్వరరావు లాంటి ఆషాఢపుత్రులకి ముఖ్యమంత్రి గారి గురించి వ్యంగ్య వెటకారపు మాటలు మాట్లాడే దేవులేని ఓమేశ్వరరావుకి ఇది చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే అక్కడ మాట్లాడిన 24 గంటలు గడవకుండానే నా సంచుకోట అని చెప్పుకున్న, నా ఊరని చెప్పుకున్న నీకు ఈ గొల్లపూడిలోనే 10 కి 5 సిగ్మెంట్లు మాకు వచ్చినాయి. ఇది రాబోయే ఎంపీడీసీ ఎన్నికలకి ఆరంభం మాత్రమే, త్వరలో ఇంకా చాలా చూస్తాం. అవన్నీ జరుగుతాయి. మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి నా లక్ష్యం. అలాగే తలసేని రఘురామ్ గారు మా అందరి పెద్దల సహకారం ఆశీస్సులతో ఇటు గొల్లపూడిని కూడా పూర్తిగా అభివృద్ధి పరుస్తామని, తప్పకుండా మిగిలిన 4 పంచాయతీలు మున్సిపాలిటీలు కూడా ప్రజలు ఇప్పటికి ఏమైతే తీర్పు ఇచ్చారో అదే తీర్పు ఖచ్చితంగా రాబోతా ఉంది, అదే జరగబోతా ఉంది. ఈ గెలుపులో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి